జోగులాం గద్వాల జిల్లా మల్దకల్ మండలం పాలవాయి గ్రామంలో వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సంస్థ అధ్యక్షురాలు సులాత్ మితమ్మ మాట్లాడుతూ బాలబాలికలు ఒక కొమ్మకు పూచిన పువ్వు లాంటి వారు, ఆడపిల్లలకు కూడా సమానంగా ఎదగనిద్దాం, నేటి బాలలే రేపటి పౌరులు, ప్రస్తుతం బాలికలు కూడా అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారు. అందుకు ఉదాహరణగా దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ, దేశ అధ్యక్షురాలుగా శ్రీమతి ప్రతిభా పాటిల్ మరియు క్రీడల్లో రాణిస్తూ దేశానికి పతకాలు తెచ్చిన వనితలు ఉన్నారంటూ సంసార బాధ్యతలు నిర్వహిస్తూ ఇటు ఉద్యోగ నిర్వహణలో వన్నె తెచ్చిన వారన్నారు. ప్రస్తుతం నేటి పల్లె సమాజంలో సరైన అవగాహన లేక భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలని, లేకపోతే భవిష్యత్తులో స్త్రీజాతి కనుమరుగవుతుందని అన్నారు. అందువల్ల ఆయా రంగాల్లో రాణిస్తున్న బాలికలకు చేయూతనిద్దాం, వారి అభివృద్ధికి బంగారు భవిష్యత్తునిద్దామన్నారు. బాలికలు బాలలు వేరు సపరేట్ కాకుండా బాలికలు కూడా అన్ని రంగాల్లో ముందు రావాలని చెప్పి బాలికలు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మేడం వాళ్ళు చెప్పినట్టు ఆ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బాలలకి అనేది, కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మరి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంది. మన ఇండ్లలో చాలా గ్రామాలలో చూస్తున్నాం, చాలా ఇండ్లలో చూస్తున్నాం, అమ్మాయిలు పుడితే అమ్మాయిలకి సపరేట్, అబ్బాయిలకు సపరేట్ వివక్షత అయినా కొనసాగుతుంది. అటువంటిది కొనసాగకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమైనటువంటి దృష్టిలో తల్లిదండ్రులు చూడాలా. మరి చదివించడం విషయంలో కానీ, బట్టలు కొనే విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, పౌష్టికారం అందించేటువంటి విషయంలో కానీ, అన్ని సౌకర్యాల్లో కూడా బాలులతో పాటు బాలికలు కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. మరి మనం పొందేటువంటి హక్కు మన బాలికల పైన ఉంది. పిల్లలనేవారు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు సంబంధించి కొన్ని హక్కులను అనేటువంటి మనకు ప్రభుత్వం అనేది కేటాయించింది. అయితే ఆ హక్కులలో జీవించే హక్కు అంటూ భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు అనే హక్కులు పిల్లలకు ఉంటున్నాయి. అయితే జీవించే హక్కు గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆడపిల్లలంటూ మగపిల్లలంటూ చాలా విభేదాలు చూపిస్తున్నారు. ఆ విధంగా విభేదాలు అనేది చూపించకుండా మగపిల్లల్ని మనం ఏ విధంగా సమానంగా చూస్తామో ఆడపిల్లల్ని కూడా అదే సమానంగా జీవించే హక్కును వారికి కల్పించడానికి చూడాలి. అభివృద్ధి చెందే హక్కు అంటే కొందరిని 10వ తరగతి అయిపోగానే చదువులో ముందుకు రాణించకుండా అందరితోనే డ్రాప్ చేస్తున్నారు ఆడపిల్లలని ముఖ్యంగా. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క బాలికలు వేరు సపరేట్ కాకుండా బాలికలు కూడా అన్ని రంగాల్లో